సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయాలని దాఖలైన పిటిషన్స్ని పరిశీలిస్తూ సిజెఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంసాట్ని 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేయడం అనేది జరిగింది. సో ఈ అంశం పైన బ్యాక్గ్రౌండ్తో సహా కంప్లీట్ వివరాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 1861కి మనం వెళ్ళాలి. 1861లో బ్రిటిష్ వారి హయాంలో ఒక సెక్షన్ వచ్చింది, IPC 377. ఈ సెక్షన్ ఏం చేసిందంటే, ఎగ్నెస్ ది ఆర్డర్ ఆఫ్ నేచర్, ఎవరైనా సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని అఫెన్స్గా కన్సిడర్ చేయాలి, క్రైమ్గా కన్సిడర్ చేయాలి అని భావించి అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష కూడా విధించడం అనేది జరిగింది ఆ సెక్షన్లో. ఎగ్నెస్ ది ఆర్డర్ ఆఫ్ నేచర్ అంటే అర్థం ఏంటి, మ్యాన్కి మ్యాన్కి మధ్యలో, ఉమెన్కి ఉమెన్కి మధ్యలో, మ్యాన్కి యానిమల్కి మధ్యలో ఏమైనా సెక్షువల్ యాక్టివిటీ జరిగితే అది అఫెన్స్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పి సెక్షన్ 377 చెబుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, సెక్షువాలిటీ, సెక్షువల్ ఓరియంటేషన్, దీని గురించి మనకు కొంచెం అవగాహన అనేది కావాలి. సెక్షువల్ ఓరియంటేషన్ అంటే అర్థం ఏంటి, సెక్షువల్ ఓరియంటేషన్ అంటే హూమ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు, మీరు ఎవరిని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ఉమెన్, ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ అండ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు మ్యాన్, ఇట్ ఈస్ కాల్డ్ హెటెరోసెక్షువాలిటీ, అంటే ఆపోజిట్ సెక్స్ని చూసి మనం అట్రాక్ట్ అవ్వడం. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ అండ్ అట్రాక్టెడ్ టు మ్యాన్, ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ అండ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ఎ ఉమెన్, దెన్ ఇట్ ఈస్ హోమోసెక్షువాలిటీ. సో సెక్షువల్ ఓరియంటేషన్స్లో మనకి హెటెరోసెక్షువాలిటీ ఉంది, హోమోసెక్షువాలిటీ ఉంది. సో హోమోసెక్షువాలిటీ అనేది క్రైమ్ అని చెప్పి మన సెక్షన్ 377 చెప్తూ వస్తే, 2018లో సెక్షన్ 377ని డీక్రిమినలైజ్ చేశారు. అంటే హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేస్తూ మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. నవతేజ్ సింగ్ జోహార్ కేసులో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హోమోసెక్షువాలిటీని అలో చేసింది, అది క్రైమ్ కాదు అని చెప్పింది. సరే మరి హోమోసెక్షువాలిటీని అలో చేసినప్పుడు అబ్బాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు, అమ్మాయి అమ్మాయి కలిసి ఉండొచ్చు, చట్టమే దాన్ని అలో చేస్తుంది, సుప్రీంకోర్టు అలో చేస్తుంది, మళ్ళీ మేము పెళ్లి, ఇన్ఫ్యాక్ట్ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు, మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, ఇద్దరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు, ఇద్దరు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు. మళ్ళీ ఆ మ్యారేజ్ని లీగలైజ్ చేయాలి, దానికి లీగల్ రికగ్నిషన్ ఇవ్వాలి అని ఎందుకు వీళ్ళు అడుగుతున్నట్టు. అంతే కదా, సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయాలి, దానికి లీగల్ రికగ్నిషన్ రావాలని చెప్పే కదా పిటిషన్. మరి సుప్రీంకోర్టు ఎలాగో అలో చేస్తుంది మీరు కలిసి ఉండొచ్చు అని చెప్పి అలో చేస్తున్నప్పుడు మళ్ళీ దానికి లీగల్ రికగ్నిషన్ రావాలని చెప్పి కోరుకోవడం ఎందుకు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం గమనించాలి. సో యూ కెన్ బి ఎ సేమ్ సెక్స్ కపుల్, లీగల్ రికగ్నిషన్ లేకపోతే మీకు అడాప్షన్ రైట్స్ ఉండవు. ఇప్పుడు ఒక అబ్బాయి అబ్బాయి కలిసి జీవితం ముందుకు సాగిస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉంటున్నారు, కానీ వాళ్ళు పిల్లలు కనలేరు కదా. సో వాళ్ళు ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలనుకోవచ్చు, కానీ అడాప్షన్ చేసుకోవాలంటే వీళ్ళ యొక్క మ్యారేజ్కి లీగల్ రికగ్నిషన్ ఉండాలి, అది మ్యారీడ్ కపుల్ అయి ఉండాలి, లీగల్ రికగ్నిషన్ ఉండాలి. లీగల్ రికగ్నిషన్ లేకపోతే మీకు అడాప్షన్ రైట్స్ ఉండవు. ఇన్హెరిటెన్స్ రైట్స్లో కూడా తేడా వస్తుంది మనకి. మన చట్టం అంతా కూడా ఎవరికి వారసత్వంగా ఆస్తి వెళ్ళాలి ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో కూడా మ్యారేజ్ కొట్టు ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంది. మన డెఫినేషన్ అనేది మ్యారేజ్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, మ్యాన్ అండ్ మ్యాన్కి, ఉమెన్ అండ్ ఉమెన్కి మధ్యలో మ్యారేజ్ని ప్రస్తుతం ఉన్న చట్టాలు రికగ్నైజ్ చేయట్లేదు. సో దానివల్ల వీళ్ళు రకరకాల లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంది. అందుకనే సేమ్ సెక్స్ కపుల్స్కి వాళ్ళ మ్యారేజ్ని కూడా లీగలైజ్ చేయండి, లీగల్గా రికగ్నైజ్ చేయండి, వాళ్ళిద్దరి మధ్య యూనియన్ని కూడా నార్మల్ మ్యారేజ్ లాగే గుర్తించండి, అప్పుడు వాళ్ళకి అడాప్షన్ రైట్స్ వస్తాయి, మిగిలినవి కూడా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. అయితే దీని పట్ల ప్రభుత్వం యొక్క బాధ ఏంటి? ప్రభుత్వం ఏమంటుంది అంటే దీనివల్ల చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది రికగ్నైజ్ చేశామంటే ఎన్నో చట్టాలు మార్చాల్సి వస్తుంది, అండ్ సొసైటల్ ఈథోస్, సొసైటల్ వాల్యూస్ అనేవి దెబ్బతినే అవకాశం ఉంది. ఇండియా చాలా ట్రెడిషనల్ సొసైటీ, దీన్ని యాక్సెప్ట్ చేస్తుందో చెయ్యదో మనకి తెలియదు. సో పార్లమెంట్లో డిబేట్ చేయాల్సి ఉంటుంది, డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో సుప్రీంకోర్టు మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి, ఇది పార్లమెంట్కి వదిలేయండి, మేము పార్లమెంట్లో డిస్కస్ చేస్తాం, డిబేట్ చేస్తాం, చెయ్యాలి అని అనిపిస్తే పార్లమెంట్కి అప్పుడు చేస్తాం, కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వకుండా వదిలేస్తే మంచిది అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటు సేమ్ సెక్స్ కపుల్ దగ్గర పెరిగిన పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందనేది కూడా మనకు తెలియదు. అమ్మా నాన్న అనే కాన్సెప్ట్కి అలవాటు పడ్డాము. ఇద్దరు ఆడవాళ్ళు లేదా ఇద్దరు మగవాళ్ళు పేరెంట్స్గా ఉంటే వాళ్ళ దగ్గర పిల్లలు పెరిగితే వాళ్ళపైన ఎటువంటి సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయం కూడా మనకు తెలియదు, ఆ విషయం కూడా ఆలోచించాల్సి ఉంటుంది.
సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది పార్లమెంట్కి వదిలేయండి, సుప్రీంకోర్టుకి కేసు టేకప్ చేయొద్దు అని చెప్పింది గవర్నమెంట్. కానీ పిటిషనర్ తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు, 2018లో సేమ్ సెక్స్ అంటే హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేశారు, అంటే పార్టిసిపేట్ చేయొచ్చు అని. మరి హోమోసెక్షువాలిటీని మీరు ఎలో చేస్తున్నప్పుడు న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఏంటి, ఇద్దరు సెక్షువల్గా కలుస్తున్నారంటే వాళ్ళు కోరుకునేది ఏంటి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని కోరుకుంటారు. సో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకొని కలిసి ఉండాలని కోరుకుంటారు, అది న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. సో అది ఆ రైట్ వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇట్ రైట్ టు మనకి లైఫ్ తీసుకున్నా, రైట్ టు లిబర్టీ తీసుకున్నా, లేక ఈక్వల్ ప్రొటెక్షన్ అంటాం మనం, డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పేసి. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెళ్లి చేసుకునే మెన్కి ఉమెన్కి మీకు నార్మల్గా పెళ్లి చేసుకునే రైట్ ఇచ్చేసి వీళ్ళకి ఇవ్వకపోవడం అనేది డిస్క్రిమినేట్ చేయడమే కదా, LGBTQIA+ కమ్యూనిటీకి ఇవ్వకపోవడం డిస్క్రిమినేషన్ అవుతుంది కదా. సో వీళ్ళకి కూడా సేమ్ రైట్స్ ఉండాలి, ఈక్వల్ రైట్స్ ఉండాలి, రైట్ టు లైఫ్, రైట్ టు డిగ్నిటీ, రైట్ టు లిబర్టీ మిగిలిన వాళ్ళకి ఎలా ఉన్నాయో వీళ్ళకి అలాగే ఉండాలని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించడం అనేది జరిగింది. సో చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వవాదాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు సేమ్ సెక్స్ కపుల్ దగ్గర పిల్లలు పెరిగినంత మాత్రాన వాళ్ళు కూడా లెస్బీనే అవుతారు లేదా గే అవుతారు అనడానికి లేదు కదా. వీళ్ళిద్దరూ గే లేదా మగవాళ్ళు మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు ఆడవాళ్ళు అవ్వచ్చు, కానీ పిల్లలు నార్మల్ పీపుల్ కూడా అయి ఉండొచ్చు. సో దానిపైన ఇంపాక్ట్ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. సో దీన్ని మేము 5 జడ్జుల ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నాము, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేస్తున్నామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. అయితే మీకు ఇంకొక సందేహం రావచ్చు, మరి ఇప్పుడు 3 జడ్జుల ధర్మాసనం నేను విచారిస్తుంది, వీళ్ళే తీర్పు ఇచ్చేయచ్చు కదా, 5 జడ్జుల ధర్మాసనానికి రిఫర్ చేయాల్సినంత అవసరం ఏముందనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే Article 145 కాన్స్టిట్యూషన్లో Article 145 Section 3 ఏం చెప్తుంది, Article 145 3 ఏం చెప్తుంది, Sub-point 3 ఏం చెప్తుందంటే ఎనీ క్వశ్చన్ ఇన్వాల్వింగ్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయాల్సిన అంశం ఏదన్నా ఉంటే, ఒకవేళ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అయి ఉంటే అటువంటి దాన్ని విచారించే ధర్మాసనంలో కనీసం 5 జడ్జిలు ఉండాలి అని చెప్పి Article 145 Section 3 చెప్తుంది. అందుకని చెప్పి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, ఇది ఎన్నో లీగల్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ఇటువంటి కేసుకి 5 ధర్మాసనం ఖచ్చితంగా ఉండాలి అని భావించి దీన్ని 5 ధర్మాసనానికి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఏప్రిల్లో విచారణ చేపడతారు, ఏమవుతుందో మనం చూడాలి. ఈ విచారణని ప్రజల కోసం లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ వుడ్ హ్యాపెన్ దేర్. టేక్ కేర్, బై బై.